హలో గైస్, అందరికి సో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వాళ్ళు. దిస్ ఇస్ హ్యామ్ కుమార్. సో గైస్, మరి మొబైల్లోనే సూపర్ గైస్, ఇది మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మన గ్రాండ్ ట్రక్ సిమిలర్ 2 గురించి మాట్లాడుకున్నాం. అట్లా క్రాష్ అయిపోయినా సరే ట్రక్లు చాలా జాగ్రత్త ఆడాలి. మీరు ఎలా పడితే అలాగే ఆడేసి గుద్దేసి స్పీడ్గా వెళ్ళిపోతాం బ్రో. మాకు స్పీడ్ కావాలంటే మట్టుగా మీకు ఈ గేమ్ అయితే పనికిరాదు గైస్, ఓకేనా? సో కొంచెం జాగ్రత్త ఆడాలి, రియలిస్టిక్గా ఆడితేనే ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే వద్దనమాట, ఓకేనా? సో ఎవరైతే చాలా మందిలో రియలిస్టిక్గా డ్రైవింగ్ చేయాలి బ్రో, మాకు అలాంటి గేమ్స్ చెప్పు అంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం మరి ఈ గేమ్ గైస్ ఇది. కాకపోతే ఇది ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తారు, ఓకేనా? సో మీకు ఇందులోని మన లాస్ట్ టైం మనకి లైసెన్స్లు అయితే కొన్ని ఇవి చేయడానికి ఇందులో లైసెన్స్లు కావాలి. ఇప్పుడు మనం లైసెన్స్లు అయితే ఆడదాం గైస్, లైసెన్స్లు అయితే చేద్దాం, బి లైసెన్స్ ఇప్పుడు చేద్దాము, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనం నెంబర్ 2 అయితే ఉంది కదా, దీన్ని అయితే లెసన్ స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? రెడీ గైస్ మరి? సో లెట్స్ గో. ఇందులోని ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి దీంట్లోని. ఇందులో మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి, కెమెరా మూమెంట్ గురించి కానీ ఇప్పుడు చూడండి. లెట్స్ గో గైస్ మరి. ఓకే రెడీ. ఇప్పుడు కెమెరా మూమెంట్ అయితే అటు ఇటు మనకి ఇలాగ చేయమంటున్నారు, సో ఇలాగే ఎలాగైతే చేసేసాను చూసారు కదా. సో ఇటు సైడ్ ఈ చివర వరకు వెళ్ళింది, ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి ఎలా చూసుకున్నట్లయితే ఇంకా ఇలాగా ఇక్కడ ఏంటన్నాడు, ఇలాగ డబుల్ ట్యాప్, డబుల్ ట్యాప్ చేస్తే మనకి సెంటర్ వస్తుంది చూసారా. మనం ఇలా ఉన్న వాళ్ళని డబుల్ టచ్ చేస్తే సెంటర్కి వస్తుంది. దిస్ ఈజ్ ద ఈజియస్ట్ వేస్ట్ సెంటర్ అనమాట. మనం మీరు అటు ఇటు తిప్పినా జస్ట్ అక్కడ డబుల్ ట్యాప్ చేస్తే సెంటర్కి వచ్చేది ఈజీగా, ఓకేనా? అది గుర్తించుకోండి. మూవ్ యువర్ హెడ్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ ఇన్ ద మిర్రర్ అంట, చూసారా? ఇక్కడ రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసారా, అదనమాట. సో చూసారు కదా గైస్. సో ప్రెస్ ద మిర్రర్ టు జూమ్. దీని మీద నొక్కారు అనుకోండి జూమ్ కూడా అవుతుంది. ఇది చాలామంది తెలీదు, చూడండి చూసారా, మనం ఇలాగ ఈ మిర్రర్ని జూమ్ చేసుకొని చూడొచ్చు. మళ్ళీ దీని మీద మళ్ళీ నొక్కితే చూసారా, అలాగా మామూలు బ్యాక్ వెళ్ళి ఈ పొజిషన్కి అయితే వస్తుంది ఆటోమేటిక్గా, అదనమాట. అలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇంకా నా లెట్స్ టేక్ ఏ లుక్ టు డాష్ బోర్డ్. ఇప్పుడు మన డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు, ఓకే? ఇప్పుడు దీని మీద నొక్కే అనుకోండి, ప్రెస్ ఎనీ గేజ్ ఇన్ ద డాష్ బోర్డ్ అని వచ్చింది చూసారా. ఇక్కడ దీని మీద మనం ఎక్కడైనా ఎక్కడైనా నొక్కొచ్చు, ఎక్కడైనా చూడండి చూసారా, డాష్ బోర్డ్ వచ్చింది. మళ్ళీ వెంటనే గేమ్లో ఉన్నాడు మట్టు చూసుకుని వెంటనే ఒక్క, లేకపోతే మనం గుద్దేస్తుంది దేనికో దానికి. ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా వర్క్ అవుతాయి గైస్, చాలా బాగుంటుంది, ఓకేనా? సో నా ప్రెస్ ఎనీ గేజ్ ఇన్ ద డాష్ బోర్డ్ ఫర్ ఏ సెకండ్ టైం, ఓకే? అంతే, మళ్ళీ ఇలా క్లిక్ చేయగానే బ్యాక్ వెళ్ళిపోద్ది, అయిపోయింది, ఓకేనా? వెల్ డన్, లెట్స్ గో టు టెస్ట్ ద యాక్షన్ అనమాట. ఇప్పుడు బయటకు వెళ్ళి చూడమంటున్నాడు, ఇది నొక్కమంటాడు చూసారా, అది. సో దీంట్లోకి వెళ్ళి కెమెరా అయితే మనం తిప్పొచ్చు బయటవి చూసారా, ఇలా చూస్తున్నాను. జూమిన్ కూడా ఇలా మనకి చేయొచ్చు అనమాట, జూమిన్ను జూమ్అవుట్ అవి కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, యూ క్యాన్ జూమిన్ అండ్ జూమ్అవుట్ అంటున్నాడు చూసారా. మనం జూమిన్ అండ్ కెమెరా బటన్ గో బ్యాక్ ఇంటీరియర్, ఓకే? ఇక్కడ జూమిన్ వచ్చేసరికి మనం జూమిన్ జూమ్అవుట్ చేసుకోవచ్చు ఇదండి ఇలాగా, ఓకేనా? చూసారు కదా గైస్, ఇంతవరకు జూమిన్ అయితే అయ్యింది. చూడండి ట్రక్ క్వాలిటీ కానీ ఇవ్వండి, బండి బయలుదేరినప్పుడు కూడా గైస్ మీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రాడ్ అంతా చూసారు లోపల, ఇవి కూడా రొటేట్ అవుతాయన్నమాట, చాలా రియలిస్టిక్గా చాలా బాగా పెట్టారు. అలాగే ఈ స్మోక్ గొట్టం కూడా ఊగుతుంటుంది, లోపల ఇంజన్స్ కూడా రొటేట్ అవుతుంటాయి. అక్కడ మనకి ఇంజన్, ఇంకా కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ కూడా రియలిస్టిక్గా వేసుకోవచ్చు, ఓకే? మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ బటన్ నొక్కితే కెమెరా వ్యూ అయితే చేంజ్ అవుతుంది అలాగా, చూసారా లోపలికి అయితే వచ్చాం. మళ్ళీ యాక్సిడెంట్ యూ హ్యావ్ పాస్ లెసన్ 2 అయితే పాస్ అయిపోయింది గైస్, ఓకేనా? ఇవైతే ఖచ్చితంగా గైస్ మీరు ఈ గేమ్ ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ బి అన్లాక్ అవ్వాలంటే మనకి ఇంకా ఆడాలనుకుంటాను. సో ఇది ఇంకా మనకి ఎంత అయితే వచ్చింది, లెసన్ 3లోకి వెళ్దాం. ఇక్కడ లెసన్ 2 అన్లాక్ అంటే ఇవన్నీ ఆడితే ఇది ఓపెన్ అవుతుంది, ఇటు కంపితీసి ఓకే చూద్దాం. లెసన్ త్రీలోకి వెళ్తున్నాను గైస్, అంటే మనం చాలా లెసన్స్ లెర్న్ చేస్తే నెక్స్ట్ అవుతున్నాయి చూసుకోండి గైస్. లెసన్ 3 ట్రక్ ఎగ్జిట్ అండ్ ఎంటర్, ఎగ్జిట్ అండ్ ఎంటర్ తెలుసు కదా ఈజీ. మనకి లైసెన్స్ రావాలంటే మరి ఇలాంటివన్నీ చేయాలి. సో ఇగోండి గైస్, పర్సన్ సిస్టమ్ ఇక్కడ చూసారా, సిస్టమ్స్ ఇన్ ద టాప్ బార్, ఓకే? దాంట్లోకి వెళ్తారు, మళ్ళీ ఇది నొక్కుతాం, వాక్లాగా ఉంది కదా దీన్ని నొక్కుతాం, అయిపోయింది, బయటకు వస్తాడు చూడండి గైస్. గుడ్, నా లెట్స్ లెర్న్ హౌ టు మూవ్ అరౌండ్, మూవ్ ఎలా అవ్వాలి చెప్తారు, ఓకే? యూజ్ లెఫ్ట్ జాయిస్టిక్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్కి రైట్కి ముందుకి రైట్కి ఇలాగా, ఓకేనా? గెట్ అవే ఫ్రమ్ ద ట్రక్, ఓకేనా? ఇలాగా అదనమాట.
చూసారు కదా. నెక్స్ట్ దూరంగా అయితే వెళ్ళమంటున్నాడు, ట్రక్ నుంచి మనం ఎలా దూరంగా అయితే వెళ్ళాం చూసారు కదా. నెక్స్ట్ యూజ్ రైస్ స్టిక్ టు అరౌండ్ ఇవ్వండి. సో ఇది అనమాట చూసారు కదా. సో మళ్ళీ అక్కడికి నడాలంటే ఇది ఇది కెమెరా. ఓకే కెమెరా, ఇక్కడ లైట్ ఉంది, టార్చ్ లైట్ కూడా వేసుకోవచ్చు. పదండి ముందు ఎక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి అయితే వస్తాం, ప్రెస్ డ్రైవింగ్ మోడ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఉంది చూసారా, నొక్కాను అంతే పైకి అయితే ఎక్కిపోయాం. ఎక్సలెంట్ జాబ్ యూ హ్యావ్ పాస్ లెసన్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, నెక్స్ట్ లెసన్ నెంబర్ 4. ఓకే డే వాంట్ స్టార్ట్ ఎస్, అంటే ఈ 7 లెసన్స్ అవుతే నెక్స్ట్ లైసెన్స్ ఓపెన్ అవుతుంది. బేసిక్ డ్రైవింగ్ అండ్ గ్యాస్ స్టేషన్ అంట గైస్. ఓకేనా, ఇప్పుడు మనకి జస్ట్ డ్రైవింగ్ ఎలా చేయాలి అలాగే గ్యాస్ స్టేషన్కి ఎలా వెళ్ళాలి చెప్తారనమాట. టర్న్ ఇంజిన్ ఆన్. ఓకే ఇది ఇప్పుడు మనకి ఇంజిన్ టర్న్ ఆన్ చేసుకోవడం చెప్తారు. చూసి ఆల్రెడీ మన ఇంజిన్ టర్న్ ఆన్ చేసుకోవచ్చు కదా. ఓకే మళ్ళీ ఇంకోసారి నొక్కాలి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఏముంది, హౌ టు గెట్ గ్యాస్ ఆయిల్, హౌ టు గెట్ గ్యాస్ ఆయిల్ అని చూస్తారా. అంటే ఇక్కడ మ్యాప్ వస్తుంది చూడండి, చూసారా ఇది మన జీపీఎస్. ఇది నొక్కి ఇక్కడ గ్యాస్ ఆయిల్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, గ్యాస్ స్టేషన్ అంతే. సెర్చింగ్ దగ్గరలో ఎక్కడ ఉందో సెర్చ్ అవుతుంది. లుకింగ్ ఫర్ ద బెస్ట్ పార్ట్ ఎక్కడ దగ్గరలో చూసుకొని అవుతుంది. అండ్ టచ్ ద జీపీఎస్ టు గో బ్యాక్, మరి దాని మీద జీపీఎస్ మీద నొక్కితే ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది స్క్రీన్ టు పుట్ ఇన్ డైరెక్ట్ మోడ్. ఇక్కడ మనకి టచ్ గేర్స్ సెలెక్టెడ్ ఇప్పుడు ఇన్ డైరెక్ట్ మోడిగండి వేసి. ఓకే సో ఇక్కడ మనం డైరెక్ట్ జస్ట్, ఓకేనా ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు యాక్సిలరేటర్ నొక్కుతాం, బ్రేక్ వచ్చేసరికి పెడల్ ఫుల్లి స్టీరింగ్ వీల్ అనమాట. ఓకే స్టీరింగ్ వీల్ అయితే ఇక్కడ ఉంది. ఓకే సరే గైస్, మరి లెట్స్ గో. మరి ఇక్కడ మనం ఫుల్లీ టర్న్ ద స్టీరింగ్ వీల్ అంటిల్ ఇట్ స్టాప్ అంట. ఓకే ఫుల్లీ టర్న్ అయితే చేయమంటున్నారు. సో ఓకే ఇక్కడ వరకు గ్రేట్. నౌ ద స్టీరింగ్ వీల్ ఓకే రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ డ్రైవ్ టు గెట్ జీపీఎస్. ఓకేనా సిగ్నల్, ఆ సిగ్నల్ని ఫాలో అవ్వమని చెప్పారు. ఓకే సో ఎలా తిప్పుకొని మనం ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోవడమే. కెమెరా కూడా మీకు తిప్పుకోవచ్చు కదా, చూసారు కదా ఎలాగా అటు ఇటు చూసుకొని వెళ్ళిపోవడం. ఓకే మీరు ఎలాగా, నేనైతే నాకు ఇది దీంతో రొటేట్ చేస్తున్నాను, దీంతో కూడా బాగానే ఉంది గైస్, కష్టంగా ఏం లేదు. చాలా బాగుంది. అదే లేదు మన గ్యాస్ స్టేషన్కి అయితే దగ్గరికి వస్తాం. ఓకే సో మొత్తానికి సక్సెస్ఫుల్గా పార్క్ ఇన్ ద క్యూబ్. ఓకే దీంట్లోనే సెలెక్ట్, ఇక్కడ వచ్చేసరికి సెట్ ద గేర్ సెలెక్షన్ పొజిషన్ న్యూట్రల్లోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టర్న్ ఆఫ్ ఇంజిన్. ఓకే మన ఇంజిన్ టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాలన్నమాట, టర్న్ ఆఫ్ ఇంజిన్ బటన్ మనకి. ఏది ఇక్కడ ఉండలే, ఓకే ఇక్కడ ఉండొచ్చు లేకపోతే ఇది నొక్కి ఇదిగోండి. ఓకేనా గైస్ చూసారా, టర్న్ ఆఫ్ ఇంజిన్ అక్కడ ఉంది. ఓకేనా ఇక్కడ వచ్చింది. ఓకే ఇప్పుడు ఎగ్జిట్ ద ట్రక్ అంటే ఇది నొక్కి, సో ఇది నొక్కాలి. ట్రక్ నుంచి బయటకు వస్తాం. వాక్ టు ద ట్రక్ ట్రక్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఓకే
సో ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ అయితే వాక్ చేయమని చెప్తున్నారు. సో ట్రక్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇటు సైడ్ ఉంది. ఓకే, ఎక్కడికైతే ఫస్ట్ వెళ్ళాలి మనం. నెక్స్ట్ ఎక్కడికైతే వచ్చాం, నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేశాను, టచ్ గ్యాస్ గ్యాస్ ఆయిల్ బటన్, ఓకే దాన్ని టచ్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసారు అంటే మనం ఇటు తీసుకున్నాం అన్నమాట, ఇది అక్కడ తీసుకొని పంపు. ఓకే, ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, మనం అంత కాస్త అంతే ఇక్కడ నొక్కేసి ఉంచాలి. కాబట్టి అక్కడ కనిపిస్తుంది చూసారా, అలా ఫుల్ అవుతుంది, చాలా రియలిస్టిక్ కనిపిస్తుంది. అయిపోయింది, ఇంకా ఎక్సలెంట్, ఫ్యూయల్ ట్యాంక్ ఇస్ కంప్లీట్ నౌ. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇంకా టచ్ ద బటన్ టు ఫినిష్ ద ఛార్జ్, టచ్ ద బటన్ టు ఫినిష్ ద ఛార్జ్ అంట ఇది. ఓకేనా, ఇది క్లోజ్ మాట ఇక్కడ ఉంది. ఓకే, అంతే, క్లోజ్ అయిపోయింది. ఓకేనా గైస్, నౌ లెట్స్ చెక్ ద లూబ్రికెంట్ అండ్ రిఫ్రిజరెంట్. లూబ్రికెంట్ రిఫ్రిజరెంట్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో ఎక్కడైతే రమ్మన్నాడు, ఇక్కడికైతే వచ్చాను. సో ఇప్పుడు లూబ్రికెంట్ బటన్ ఇవ్వండి, ఇది అంటే ఇంజిన్ ఆయిల్, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది కూడా వేయచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 0 లీటర్స్ టోటల్ ప్రైస్ ఎంత, $69 పర్ లీటర్ అయితే పడుతుందన్నమాట ప్రైస్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు మనం వేసేద్దాం. సో ఇలా కెమెరా చూసి ఇక్కడ నొక్కామనుకోండి, చూసారా ఆ గేజ్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయకూడదు. హైలైటెడ్ ఏరియా ఎక్కడ, టచ్ ద టచ్ అండ్ హోల్ ద హైలైటెడ్ ఏరియా అంటిల్ ద లూబ్రికెంట్ ఈస్ ఫుల్ అంట. ఓకే, అది ఇక్కడతో ఫుల్ అయిపోయింది. ఓకే, లూబ్రికెంట్ లెవెల్ ఈస్ ఫుల్ అని వచ్చింది. ఓకే నైస్. నెక్స్ట్ టచ్ ద బటన్ టు ఫినిష్ ద ఛార్జ్, ఇదే ఫినిష్కి ఇక్కడ అయిపోయింది కథం. నెక్స్ట్ రిఫ్రిజరెంట్ అంటే కూలెంట్ ఇది. సో ఇప్పుడు మనం మళ్ళీ కూలెంట్ ఇక్కడ చూసారా కొంచెం ఉంది మనకి చిన్నది, ఇక్కడ అంతంత కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేసేద్దాం, దాని మీద నొక్కేసి ఉంచితే అంటే ఇంత ఫుల్ అయినంత వరకు అయిపోయింది. ఫుల్ అయితే అయిపోయింది చూసారా, ఇంకా ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, గ్రేట్. ఓకే, అది క్లోజ్ చేస్తే ఇది కూడా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది. ఎంటర్ ద ట్రక్, ఓకేనా, అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ట్రక్లోకి అయితే ఎంటర్ అయిపోయడమే, అంతే సింపుల్ అనమాట. ఇలా పైకి చూస్తే ఎక్కడికైతే రావాలి, రాగానే అంతే. ఓకే గైస్, మరి చూసారు కదా ఎలా ఉంది. నెక్స్ట్ పాస్ లెసన్ నెంబర్ 4 అయితే మనం పాస్ అయిపోయాం. ఓకేనా, నెక్స్ట్ లెసన్ కూడా చెప్తాను. నెక్స్ట్ లెసన్ నెంబర్ 5 గైస్. ఓకేనా, మన లెసన్స్ మనకి ఇది నెక్స్ట్ బి అన్లాక్ అవ్వాలంటే ఇవన్నీ చేయాలన్నమాట, అప్పుడే అన్లాక్ అవుతున్నట్టు ఉంది. లెసన్ నెంబర్ 5లోకి వెళ్ళిపోదాం. డూ యూ వాంట్ లెసన్? ఎస్, 5. కానీ గేమ్ అంటే చాలా బాగుంటుంది గైస్. మరి లైక్లు అయితే కొట్టడం మర్చిపోకండి. మంచి రియలిస్టిక్ గేమ్ గైస్, చూస్తున్నారు కదా, ట్రైలర్, ది ట్రైలర్ అంట. ఓకే, ఇప్పుడు ట్రైలర్ గురించి మాట, మనకి ఎలా అటాచ్మెంట్ చేయాలి అవన్నీ చెప్తారు, చూద్దాం. ఓకే, ఎగ్జిట్ ద ట్రక్ అంటే ఇది నొక్కి ఎగ్జిట్ అయిపోయాడు. ఓకే, నెక్స్ట్ ఇలా బ్యాక్ వచ్చి వాక్ టు ద నియర్ ఏరియా మార్క్డ్ విత్ యారో, అదిగోండి అక్కడ యారో దగ్గర అక్కడికైతే వెళ్ళాలి. గైజ్ మీకు ఈ వీడియోస్ ఎంత ముందు ఎప్పుడో చాలా బ్యాక్ అయితే చెప్పాను, 1 ఇయర్ బ్యాక్. మళ్ళీ మీకోసం చెప్తున్నాను, న్యూ అప్డేట్ వచ్చిందని. దేర్ ఈజ్ ఏ దేర్ యు విల్ ఫైండ్ ద వించ్ లెవర్ అంట. ఓకే, ఇక్కడ మనకి వెళ్తే వించ్ లెవర్ అయితే కనిపిస్తుంది అనేది చెప్పారు. మరి ఎక్కడెక్కడ ఉంటుందేమో నాకు తెలిసి. వీ మస్ట్ చెక్ దట్ హైట్, ఇదిగోండి సీ హైట్ చూసారు కదా, చెక్ దట్ హైట్ ఆఫ్ ద ట్రైలర్ ఈస్ కంఫర్టబుల్ విత్ ద హైట్ ఆఫ్ ద ట్రక్, ప్రెస్ ద వించ్ బటన్. ఓకే, ప్రెస్ ద వించ్ బటన్ అంటున్నాడు. ఈ హైట్ సరిపోయిందో లేదో చూసుకోమని చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఈ హైట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో ఆ హైట్ కరెక్ట్గా ఉండాలంటే మనం కొంచెం కింద కొంగాలి అంటాం. ఓకే, ఇక్కడ నొక్కమన్నాడు, నొక్కాను. సో ఇది చూసారు గైస్, ఇక్కడ నొక్కితే మనకి ఈ బటన్, ఓకే ఎంత హైట్ ఉందో అక్కడ కనిపిస్తుంది. ప్రెస్ ద రైట్ యారో రిపీటెడ్లీ టు ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ ద ట్రైలర్. ఓకేనా, రైట్ యారో ప్రెస్ ద రిపీటెడ్లీ, సో నొక్కమని చెప్పారు. ఇదిగోండి గైస్, రిపీటెడ్ వచ్చేసరికి ఇది రైట్. సో దీన్ని రిపీటెడ్లీ టు ఇంక్రీజ్ ద హైట్,
ఓకే, ఇక్కడ మనకి ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ ద ట్రైలర్ అంటే మనం అక్కడ కెమెరా చూస్తున్నాం కదా, ఈ కెమెరాకి దీనికి ఎదురుగా ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి పింక్ అయితే వచ్చింది, అంతే. నౌ ద ట్రైలర్ ఈజ్ టూ హై, యూ విల్ నాట్ ఏబుల్ టు హుక్ అండ్ ఇట్స్ దిస్. ఓకే, ఇప్పుడు ప్రెస్ ద లెఫ్ట్ యారో టు రిడ్యూస్ ద ట్రైలర్ అంటిల్ ద కోయిన్సిడెన్స్ విత్ ద హైట్ ఆఫ్ ద ట్రక్ హిచ్ ప్లేట్. ఓకేనా, అక్కడే సరిపోయినట్టుగా చేసుకోవాలి డౌన్. సో ట్రైలర్ అండ్ ట్రక్ హైట్స్ ఆర్ నౌ ఈవెన్. ఓకే, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి అండ్ రెడీ అని చెప్తున్నారు. ఓకే, అండ్ వీ జస్ట్ నీడ్ టు బ్యాక్ అప్ ఏ లిటిల్ విత్ ట్రక్ అండ్ కప్లింగ్ ద మాన్యువల్. ఓకే, వాక్ టు ద ట్రక్ ఎంటర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు జస్ట్ బ్యాక్ వెళ్ళి అక్కడ మాన్యువల్గా కపుల్ చేసి వచ్చని చెప్తున్నారు. ఓకే, ఇక్కడికైతే వచ్చాం మనం. వాక్ టు ద ట్రక్ అండ్ ఎంటర్ అండ్ ఎంటర్. ఓకే, ఎంటర్ ఆన్ ఇట్. ఓకే, వాక్ ఇక్కడికి వెళ్ళి ఇందులోకి వెళ్ళి ట్రక్ లోపలికి అయితే వస్తాం ఇప్పుడు మనం. సో డ్రైవ్ ఇన్ రివర్స్ అంటిల్ ద ట్రైలర్ బోల్ట్ ఎంటర్స్ ద హిచ్ ప్లేట్. ఓకే, అక్కడ వరకు వచ్చినంత వరకు రివర్స్ అయితే డ్రైవ్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో రెడీ గైస్, మరి ఇంజిన్ అయితే ఆన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది ఇలాగ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకోసారి నొక్కాలి, అప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం న్యూట్రల్లోనే ఉంది. ఇప్పుడు రివర్స్ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకో. సౌండ్ అయితే ఇంకా ఆగలేదు, ఆగనేయండి, సౌండ్ అయితే ఆగలేదు, ఇప్పుడు ఆగింది. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరొచ్చు రివర్స్ గేర్ వేసుకొని. సో చూసుకొని జాగ్రత్త అయితే వెళ్ళిపోండి. ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్, ఇక్కడ రైట్ మిర్రర్ అయితే అవుతుంది, రైట్ మిర్రర్కి అయితే అవుతుంది ఒక సింగిల్ క్లిక్. ఓకే, సో లెట్స్ రివర్స్ గేర్స్ ఇప్పుడు. కెమెరా యాంగిల్ మార్చుకుందాం. ఇప్పుడు చూడండి గైస్ ఒకసారి మన ట్రక్. ఆల్రెడీ మనం ఫుల్ జూమింగ్లో ఉన్నాం లేదా? ఓకే, మనం ఇక్కడ ఇది పెట్టాం కదా, జస్ట్ వెయిట్ బ్రో. సో మొబైల్ గేమ్ గైస్ అసలు నెక్స్ట్ లెవెల్ మొబైల్ గేమ్ చూసారా అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇంకా జూమ్ ఇన్ కరెక్ట్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఇందులోకి రావాలని చూసారా ఆ లెవర్ అంతే గైస్, అయిపోయింది. ఎక్సలెంట్ వర్క్ గైస్, సూపర్ చూసారా, చాలా రియలిస్టిక్గా అసలు వేరే లెవెల్ గైస్. నౌ లెట్స్ ట్రై అన్హుక్. ఇప్పుడు అన్హుక్ చేయాలంట. ఓకే, ఎగ్జిట్ ద ట్రక్. ఓకే, సో ఇప్పుడు ట్రక్ అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తున్నారు. న్యూట్రల్ వేసాను గేర్, న్యూట్రల్ వేసి ఇక్కడ ఇవైతే ఏవి అవ్వట్లేదు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఏమన్నా లేదా? ఇక్కడ ఇవైతే రావట్లేదు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుదాం. ఇది నొక్కి, ఇది నొక్కి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అన్హుక్ చేయాలి. అక్కడికి వెళ్ళి ఎక్కువ అన్హుక్ అన్నీ మనమే చేసుకోవాలి. చాలా రియలిస్టిక్గా ఉంది. ఇదిగోండి, ఇక్కడ దాని దగ్గరికి వెళ్ళాలని ఇక్కడ ఇది వస్తుంది సంబరం, నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ వస్తుంది అంతే, వచ్చింది కదా గైస్. అవసరం, యూ హ్యావ్ పాస్వర్డ్ లెస్ నెంబర్ 5 అయిపోయింది. ఏమైనా ఊరుకుందా, జంప్కి జపాన్ అంతే, వేరే లెవెల్ గైస్. గైస్ మరి మీకోసం చాలా కష్టపడి చూడండి, ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందో తెలుసా? తెల్లారు ఇంకా పడుకోలేదు, 2:30 అవుతుంది. ఇంకా రికార్డు చేస్తూనే ఉన్నాను అర్ధరాత్రులు కూడాను, చాలా కష్టపడి. ప్రస్తుతం లైక్ అయితే కంప్లీట్ చేయండి గైస్, లైక్ అయితే వేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, గుర్తించుకోండి. మన తెలుగు వాళ్ళ కోసం మీకోసం స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తున్నాను. లెసన్ నెంబర్ 5-6కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇవన్నీ లెసన్స్ కంప్లీట్ చేస్తేనే మనకి ఇది వస్తుంది గైస్, లేకపోతే రాదు లైసెన్సెస్. యువర్ ఫస్ట్ జాబ్ అంట, ఓడి అమ్మ మన ఫస్ట్ జాబ్ అంట గైస్, లెసన్ 6 సరిపోయింది.
మన ఫస్ట్ జాబ్ ఇచ్చాడు కానీ ఇక్కడ స్టీరింగ్ మోడ్ తీసి మామూలు మోడ్ వేస్తే బాగున్నావు. టర్న్ ఆన్ ఇంజిన్, ఓకే ఓకే. మళ్ళీ నాకన్నమ్మా ఇక్కడ చూసా లైట్ అలా వెలుగుతూనే ఉంది టీమ్ అని. ఇప్పుడు టర్న్ ఆన్ ఇంజిన్ అంటున్నారు, రెడీయా? చూస్తారు అది ఆగిన తర్వాత మనం వెయ్యాలనుకుంటా. ఓకే ఆ ఎల్లో అది ఆగిన తర్వాత ఆన్ చేస్తా. అయింది. ఫస్ట్ యూ మస్ట్ గెట్ ద కార్గో. ఓకే మనం కార్గో అయితే ఫస్ట్ మనం తీసుకోవాలని చెప్తున్నారు. ప్రెస్ ద జీపీఎస్, ఇది నొక్కి. ఓకే తర్వాత ఇక్కడ కార్గో ఉంది కదా, కార్గో ప్రెస్ జాబ్స్ బటన్ ఇది. ఇది నొక్కిన తర్వాత సెర్చింగ్ అవుతుంది. జీపీఎస్ ఈజ్ నో లుకింగ్ ఫర్ ద పాత్ అంట. జీపీఎస్ స్క్రీన్ అగైన్ టు గో బ్యాక్ ద నార్మల్ వ్యూ. ఓకే దాని మీద నొక్కితే వాళ్ళు నార్మల్ వ్యూకి అయితే వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకు డ్రైవ్ టు ద స్టీర్, డ్రైవ్ టు ద స్ట్రీట్ టు గెట్ జీపీఎస్. ఓకే జీపీఎస్ లొకేషన్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం డ్రైవ్ అయితే చేసేద్దాం. లెట్స్ గో గైస్, ఎస్ గైస్ మరి లెట్స్ గో. ఫస్ట్ మనం సిగ్నల్ వేయాలి. ఓకే డీ, డీలో ఉండాలి చూసుకోండి. ఇక్కడ మా డీ నొక్కిన న్యూటర్ ఉంటాయి, ఇక్కడ చూడండి ఇక్కడ మారుతుంటాయి, ఇక్కడ కూడా తిరుగుతుంది చూడండి. తిరిగిందా తిరగలేదా? ఇక్కడ ఒక యానిమేషన్ అయితే బాగుంటుంది. ఓకే ఓకే గైస్ లెట్స్ గో. ఇప్పుడు మనం జాబ్ అయితే తీసుకోవాలన్నమాట. జీపీఎస్ లొకేషన్ అయితే ఆల్రెడీ పెట్టాం. ఓకేనా? ఇక్కడ నుంచి రైట్, రైట్ సిగ్నల్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. అసలే నేను ఇక్కడ చూడండి దీంతో తిప్పుతున్నాను ఎలాగా. జాయిస్టిక్ తాడట్లేదు. జాయిస్టిక్ అయితే ఆరోస్ అయితే నాకు ఈజీగా ఉంది. నిద్ర అయితే వచ్చేస్తుంది భయ్యో, గుద్దితే మట్ట దెబ్బ అయిపోతాం. మనకి లోడింగ్, లోడింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అంట. కమ్ ఆన్ అదే అండి వేసి మొత్తానికి. అమ్మో గైస్ ఏటాడాను ఇప్పటివరకు, నిద్ర వస్తుంది భయ్యా. బాగానే వచ్చానా? అమ్మో నిద్ర వచ్చేస్తున్నారు, పడుకోలేదు కదా, గట్టిగా వస్తుంది. మనం అక్కడ పార్క్ చేద్దాం. లోడింగ్కి అయితే వచ్చామాట మనం. ఇక్కడ మనం మళ్ళీ ఫార్వర్డ్ చేసి కొంచెం పార్క్ ద గ్రీన్ జోన్లోనే పార్క్ చేయాలి కరెక్ట్గా. కొంచెం వెనక్కి వెళ్దాం. అంతే గైస్ కథం. టర్న్ ఆఫ్ ద ఇంజన్ టు స్టార్ట్ ద లోడింగ్. ఓకే ఇంజన్ అయితే ఇప్పుడు మనం టర్న్ ఆఫ్ చాలి. ఇది నొక్కి టర్న్ ఆఫ్ ఇంజన్. ఎక్కడ ఉంది టర్న్ ఆఫ్ ఇంజన్ భయ్యా? ఇక్కడ రావట్లేదు. అయితే ఎక్కడ ఉంది? ఓకే ఎక్కడ ఉంది? ఇది నొక్కాలి.
ఓకే, ఇంజిన్ అయితే ఆగింది, ఇప్పుడు లోడింగ్ అయితే అవుతుంది. ఓకేనా, లోడింగ్ ద ట్రక్ అయితే అవుతుంది. సో గైస్, మరి మీకోసం స్పెషల్గా లెసన్స్ కూడా చెప్తున్నాను, ఎలాగ ఆడాలి, ఏం చేయాలి అనేది, బటన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, చాలామందికి డౌట్ ఉంటుంది. సో మరి ఈ లెసన్స్ మీరు కూడా కంప్లీట్ చేస్తే మనకి నెక్స్ట్ హెవీ జాబ్స్ వస్తాయి. ఆల్రెడీ హ్యావ్ ఏ గుడ్ ట్రిప్ అనేది మనకైతే వచ్చే మొత్తం లోడింగ్ అయితే అయిపోయిందని చెప్తున్నారు. సో మరి పదండి, ఇప్పుడు న్యూటర్ అయితే చేసుకొని ఇంజిన్ అయితే స్టార్ట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి. మరి మనం బోనస్ ఫర్ డెలివరీ కార్గో ఇన్ టైం అంట. ఓకే, టైంకి టైంలో డెలివరీ చేస్తే మనకి ఇది కూడా వస్తుందంట, వితౌట్ క్రాసెస్. ఓకేనా, ఈ క్రాసెస్ ఏం లేకుండా డెలివరీ చేయగండి. ఇక్కడ కనిపిస్తుంది బోనస్ ఫర్ రెస్పెక్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలి. బోనస్ ఫర్ పర్ఫెక్ట్ పార్కింగ్ అని లోడ్ జోన్స్లో కూడా పర్ఫెక్ట్ పార్కింగ్ ఉండాలి. అలాగే బోనస్ ఫర్ పర్ఫెక్ట్ పార్కింగ్ అని అన్లోడ్ జోన్స్లో కూడా ఉండాలి. ఓకేనా, సో అదనమాట పదండి. ఇంకా డ్రైవ్ టు యువర్ డెస్టినేషన్ ఫాలోయింగ్ ద జీపీఎస్ డైరెక్షన్స్. ఓకే, ఇక్కడ ఇది అయిన తర్వాత ఎల్లోది ఆగాలి, అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, లేకపోతే మనకి సౌండ్ అయితే ఆగదు, ఆన్లోనే ఉంటుంది. మంచి క్వాలిటీ గైస్, చాలా బాగుంటుంది. మెయిన్ లొకేషన్స్ కూడా చేస్తే బాగుంది. ఓకే రైట్, ఓకే గైస్. మరి ఇప్పుడు చాలా జాగ్రత్త వెళ్ళాలి, అసలే స్టీరింగ్ ఇది ఇచ్చాడు, మనం ఆల్రెడీ స్టీరింగ్ మార్చంగానే ఇదే వస్తుంది. ఇక్కడ చూసుకోండి ఇది, ఓకేనా, అదైతే నొక్కాలి. సో ఇప్పుడు మన డెస్టినేషన్ ఆల్రెడీ ఉన్నదా? హార్లో కానీ ఏవి పని చేయట్లేదు, చూసారా? సరే జాగ్రత్త తిప్పుకొని వెళ్ళాలి బ్రో. జాగ్రత్త ఆడాలి, ఇంకా వస్తుందా? వస్తుంది, పోలేండి, తొందరగానే అయిపోతుంది. దీన్ని మనం డైరెక్ట్గా లోడ్ చేస్తే ఎలా చేస్తే అలా ఉంటుంది. మనం కరెక్ట్గా పెట్టాలి గైస్, పర్ఫెక్ట్ పెట్టాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ వస్తుంది. కరెక్ట్ తిప్పి పెడితేనే మనకి పర్ఫెక్ట్ ఇది వస్తుంది. ఓకే రెడీ, ఓకే గైస్, పర్ఫెక్ట్గా చేస్తాం. టర్న్ ఆఫ్ ద ఇంజన్ టు స్టార్ట్ లోడింగ్. ఓకే, ఇదైతే ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనం పార్కింగ్ బ్రేక్ అవ్వట్లేదు. ఓకే, ఇంజన్ అయితే టర్న్ ఆఫ్ చేశాను, అది సూపర్ బ్రో. అది కొట్టాం, టైం కూడా వచ్చింది, బోనస్, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ వచ్చాయి. టోటల్ 55. ఓకే, రాకో టూరిస్ట్ 8900 అంట. ఓకే ఓకే, సూపర్ గైస్. కమాన్ బేసిక్ ఎక్స్పీ అయితే ఇప్పుడు ఎంత పెరితే మన బీ లైసెన్స్కి వెళ్ళిపోవాలి దెబ్బకి. ఇవన్నీ ఎంత ఎక్స్పీ వచ్చింది? 1100 ఎక్స్పీ. అమ్మో బీ రావాలి. అరే ఏడు బ్రో, లైసెన్స్ ఇంకా రాలేదా? ఓకే నెక్స్ట్ ఏంటి? కంగ్రాచులేషన్, యూ హ్యావ్ పాస్డ్ లెసన్ నెంబర్ 6. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, లెసన్ నెంబర్ 6 అయితే పార్టిసిపేట్ అయితే ఇలా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాం, పార్టిసిపేట్ చేసాం కదా. లెసన్ నెంబర్ 7 అంట, ఏటో అన్లాక్ అంటున్నాడు. ఓకే లెట్స్ గో, ఇద్దరైతే ముంచుకు వస్తుంది గైస్.
కమాన్ మరి సపోర్ట్ చేయండి అందరు కూడా, లైక్ కొట్టి. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అంట, అబ్బో అడ్వాన్స్డ్ డ్రైవింగ్ ఇప్పుడు మనకి మామూలుగా ఉండదు. ఓకే అడ్వాన్స్డ్ డ్రైవింగ్ ఏంటి చూడ, ట్రక్ హ్యావ్ టూ డ్రైవింగ్ మోడ్స్, గ్రీన్ అండ్ రెడ్ అంట. ఓకేనా, యూ కెన్ ఎంటర్ రెడ్ మోడ్ బై డబుల్ ప్రెస్సింగ్ ద యాక్సలరేటర్ బటన్, యూ కెన్ ఎగ్జిట్ రెడ్ మోడ్ బై ప్రెస్సింగ్ ద బ్రేక్ పెడల్. లెట్స్ ట్రై ద ఇంజన్ ఆన్ అండ్ డ్రైవ్ టు ద స్టార్ట్ స్ట్రీట్. ఆ డ్రైవ్ టు స్ట్రీట్, ఓకే. డబుల్ ప్యాడ్ నొక్కమంటున్నాడు. టర్న్ ఆన్ ఇంజన్ అండ్ డ్రైవ్ టు స్ట్రీట్, ఓకే. ఓకే గైస్, సక్సెస్ఫుల్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఓ బాయ్, లెట్స్ ట్రై టర్న్ ఆన్ ఇంజన్ అండ్ డ్రైవ్ టు స్ట్రీట్, ఓకే. అమ్మో ఇప్పటివరకు నాకైతే గైస్ వచ్చిందమ్మా నిద్ర మామూలుగా, ఎంతసేపు వరకు నాకు తెలియదు. ఓకే డి, ఓకేనా, గేర్ అయితే వేసుకోండి. ఓకే లెట్స్ గో. యాక్సిలరేటర్ అంటే 50నా? ఓకే అది అయ్యింది. డబుల్ ప్రెస్ ద యాక్సిలరేటర్ బటన్ పెడల్ టు ఎంటర్ రెడ్ మోడ్ అంట. డబుల్ ప్రెస్, డబుల్ ప్రెస్ అంటున్నాడు ఏంటి. ఓకే గైస్ ఇప్పుడు డబుల్ ప్రెస్ అయితే వచ్చింది. రెడ్ మోడ్ ఫాస్టర్ బట్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇస్ హై అంట. సేవ్ ఫ్యూయల్, రికమెండెడ్ టు యూజ్ గ్రీన్ మోడ్. గ్రీన్ మోడ్ అయితే ఉండాలి. ప్రెస్ బ్రేక్ టు పెడల్ ఎగ్జిట్. ఓకే మనం అంతవరకు ఇచ్చేసాము, అంతవరకు అక్కడికి వెళ్ళి డబుల్ కొట్టాలన్నమాట. ఓకే అర్థమైంది. ఇప్పుడు మనం ఇది గ్రీన్ మోడ్లోకి వస్తుంది, అర్థమైంది. బ్రేక్స్ ఆల్సో హ్యావ్ గ్రీన్. ద ఎమర్జెన్సీ మస్ట్ ప్రెస్ బ్రేక్ ద ట్వైస్ టు యాక్టివేట్ ద రెడ్ మోడ్ అంట. టు టచ్ ద యాక్సిలరేటర్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ అంట. ఇప్పుడు దాంతోనైతే వెళ్తున్నాం, పదండి గైస్. ఓకే రైట్, ఓ చేతిలో జాయిస్టిక్తోనే యాక్సిలరేటర్ వస్తున్నాను. యాక్సిలరేటర్ 50 అంట. ఫిఫ్టీకి యాక్సిలరేట్ అవ్వాలి. 50కి అయితే యాక్సిలరేట్ ఇచ్చాం గైస్ మనం కరెక్ట్గా. నిద్ర వచ్చేస్తుంది నాకు మధ్యలోనే. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ ప్రెస్ ద బ్రేక్ పెడల్ టు ఎంటర్ రెడ్ మోడ్ అంట, ఓకేనా, అది కూడా చూసేద్దాం. 50 అయితే వెళ్దాం అలాగా. కీప్ ఇటు ప్రెస్ అంటిల్ స్టాప్, ఓకే. ఓకే డబుల్ ప్రెస్ నొక్కితే అక్కడ ఇది అవుతుంది, మళ్ళీ దాని మీద నొక్కేసిస్తే. నా లెట్స్ సీ ద టెలిమెట్రీ ఫంక్షన్స్ అంట. ఇప్పుడు టెలిమెట్రీ ఫంక్షన్ ఇనీషియల్లీ ఇట్ ఇండికేట్స్ ద స్పీడ్. ప్రెస్ ద టెలిమెట్రీ బటన్ టు చేంజ్ ద మోడ్ అంట. ఇక్కడ చూడండి టెలిమెట్రీ బటన్స్ ఇనీషియల్ ఇండికేట్స్. ఓకే ఇక్కడ మనకి తెలుస్తుంది 24 డిగ్రీ సెల్సియస్ ఇది నొక్కితే. చూడండి గైస్ మళ్ళీ ఇక్కడ మారింది, చూసారా, ఇక్కడ వచ్చేసరికి 49.88. నవ్వు ఇండికేట్స్ ద యావరేజ్ కన్సంప్షన్ అంట. యావరేజ్ కన్సంప్షన్ లీటర్ 100 ఏంటిది. ప్రెస్ ద టెలిమెటర్ బటన్ అగైన్ అంట. నవ్వు ఇట్ ఇండికేట్స్ ద యావరేజ్ కన్సంప్షన్ అని చూపిస్తుంది ఇది, ఓకేనా. నెక్స్ట్ యావరేజ్ కన్సంప్షన్ అంటే 52.5 లీటర్ 100 కిలోమీటర్స్, 53 ఒక లీటర్ 100 కిలోమీటర్కి వెళ్తుంది. ఏంటి నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ 54, ఇది మళ్ళీ నొక్కాను, 670 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఫైనల్ ఇట్ గివ్స్ అస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆటోనమీ అంట.
ఆటోనమీ. ఓకేనా? నెక్స్ట్ ప్రెస్ హెల్మెట్ బటన్ అగైన్ పుట్టిందా ఇనీషియల్ మోడ్. ఓకే, మళ్ళీ నొక్కితే మళ్ళీ మామూలు మోడ్లోకి వస్తుంది, అంతే. అర్థమైందా గైస్? ఇంతే లెసన్స్. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు యూజ్ క్రూజ్ కంట్రోల్. ఓకేనా? క్రూజ్ కంట్రోల్ అంటే మనం సేమ్ అదే స్పీడ్ మెయింటైన్ అవ్వడానికి క్రూజ్ కంట్రోల్ అయితే యూజ్ చేస్తాం. ఇన్ ఎడిషన్ టు ఫెసిలిటీ యాక్సిలరేట్ 40 కిలోమీటర్స్ ద హోల్డ్ డౌన్ టెలిమెట్రీ బటన్ టు యాక్టివేట్ క్రూజ్ స్పీడ్ అంట. యాక్సిలరేట్ 40 కిలోమీటర్స్ వెళ్ళాలి, దెన్ హోల్డ్ డౌన్ ద టెలిమెట్రీ బటన్ అంట. టెలిమెట్రీ బటన్ హోల్డ్ డౌనా? అది కూడా ఉంటుందా? కిందకి లాగడం అదేటో, అది అక్కడ ఉంది, ఆడేస్తాడు. ఇదో ఏటో మరి చూద్దాం. అండ్ హోల్డ్ డౌన్ ద టెలిమెట్రీ బటన్ టు యాక్టివేట్ ద క్రూజ్. ఓకేనా? క్రూజ్ స్పీడ్ అని చెప్తున్నాను, అంటే ఇది కాదు, ఇదే అనుకుంటా గైస్, నాకు తెలిసి అదే అనుకుంటాను. ఓకే రైట్ గైస్, మరి పదండి, చాలా జాగ్రత్త, నిద్ర రాకుండా మనం 40 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. 40కి వెళ్ళిన తర్వాత మనకి ఇది వస్తుంది. ఫార్టీకి అయితే వచ్చింది యాక్సిలరేటర్ 40 కిలోమీటర్స్. ఆ 40 వచ్చిన తర్వాత టెలిమీటర్ బటన్ అంటే ఇదేంటి? అది బటన్ చూపించట్లేదు, చూద్దాం అండి. ఓ బాయ్ 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 బాయ్. ప్రెస్ డౌన్ అన్నాడు టెలిమెట్రీ హోల్డ్ ఉంది, అండ్ దెన్ హోల్డ్ డౌన్ ది టెలిమెట్రీ అంటున్నాడు. అది ఒక టెలిమెట్రీ, ఇది మనం ఏడ్ చేయాలి. ఎక్కడ ఉంది అది? ఏడుపురా కరూడ్ రోడ్లే. ఇప్పటికే స్టీరింగ్ కాకుండా ఇంకోటి వస్తే బాగుంది, మనం ఏం చేయడానికి బాగుంది. టెలిమెట్రీ అయితే నొక్కాను, మరి హోల్డ్ డౌన్ అంటున్నాడు. దేన్ని అది? ఎక్కడ ఉంది ఆ బటన్ చూపించాడా? టెలిమెట్రీ అంటే అదే కదా, టెలిమెట్రీ యాక్టివేట్ క్రూజ్ కంట్రోల్. ఓకే, దాన్ని నొక్కేసంచా. ఓకే, ఇది అవసరం. యూ హ్యావ్ పాస్డ్. అర్థమైంది కదా? దాన్ని నొక్కేసంచి కిందకి లాగాలి కరెక్ట్ ఆ స్పీడ్కి. అయిపోయింది గైస్, అర్థమైంది గైస్ ఎలా చేయాలో. దాని మీద ప్రెస్ చేసి ఉంచాలి కరెక్ట్ ఆ స్పీడ్ రాగానే కింద నొక్కితే అవుతుందన్నమాట. అది అర్థమైంది నాకైతే. అమ్మో, మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి, వీటి గురించి అయితే తెలియదు బ్రో. డైరెక్ట్ గేమ్ కానీ ఆడితే మనకి వీటి గురించి తెలియకపోనే. ఓకే గైస్, మరి మొత్తానికి లెసన్ టు అన్లాక్ అయిపోయింది గైస్. నెక్స్ట్ ఇంకేంటి? లైసెన్స్ ఏ అయిపోయింది, ఇంకేంటి అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ ఇంకేం నొక్కలో? ఇది నొక్కాను, ఇది నొక్కాను, క్లోజ్ నొక్కాను, ఒకసారి మళ్ళీ ఇది నొక్కాను. లెసన్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేశానుగా. డ్యూ అంటే స్టార్ట్ లెసన్ అని వస్తుంది. లెసన్స్ టు అన్లాక్ అని ఉంది. ఓకే, మరి ఆల్రెడీ చేశాను కదా ఇక్కడ ఏ బి 7 లెసన్స్ అయితే చేసాం, మరి రాలేదు. లెసన్స్ టు అన్లాక్ లాస్ట్లోనే మెసేజ్ వచ్చిందా? ఓకే. సో గైస్, మనం ఏదైనా జాబ్ చేసే ముందు ఇవ్వమట్టుగా, ఓకేనా? సో యాడ్స్ అవి చూస్తే మనకి అమౌంట్ అన్నీ కలిసి వస్తాయి. ఈ యాడ్స్ 8 యాడ్స్ ఉన్నాయి, ఇవన్నీ యాడ్స్ చూస్తే మన 20% డబ్బులు, 20% ఎక్స్ట్రా ఎక్స్పీ వస్తుంది కంప్లీట్ చేస్తే. అలాగే 50% టైమర్ది కూడా వస్తుంది. అలాగే
10% ఫ్యూయల్ది తగ్గుతుంది కాస్ట్, అలాగే 50%ది ఇదేంటిది గ్యాస్ ఏది సంథింగ్ ఏటో ఉంది అక్కడ, ఇది ఏంటో మరి. అలా నెక్స్ట్ 20% సర్వీస్ ఛార్జెస్ ఇది అవుతుంది, తగ్గుతాయి రేట్లు మనకి. 10% కూడా సర్వీస్ ఛార్జ్ రేట్ తగ్గుతుంది, అలాగే 5% ఏమైనా కొనుక్కున్నప్పుడు 5% ఏమైనా డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అది మొత్తానికి గైస్ మనం అయితే కంప్లీట్ చేస్తాం కదా, కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఎంత రావాలి ఎక్స్పీ? ఇక్కడ వచ్చేసరికి 10,000 ఎక్స్పీ నుంచి ఉండాలి. ఓకే, కానీ మనకి ఇక్కడ లెసన్ ఏ ఇది టిక్ చేస్తామా? ఇక్కడ ఇంకేటైనా రావాలా ఏంటి నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కదా గైస్, మనం హోమ్లోకి వెళ్దాం. ఇదొకటి ఇదొకటి నొక్కాను, లెసన్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ కార్ట్ ఇది, అమ్మ మనకి కంప్లీ అమ్మయ్య మనది మొత్తాన్ని డబ్బులు అయితే వచ్చేలే బ్రో. ఎక్స్పీ కూడా వచ్చింది 2000 అమౌంట్, అది అంత ముందు అయితే మనకి -1500, కొంచెం ఆడినందు డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి, పర్వాలేదు అయితే. సో కానీ ట్రక్ కొనాలంటే ఎక్కువ రేట్ ఉంది, కానీ జాబ్స్ అయితే చేసుకోవాలి మనం ఫస్ట్ మట్టుగా మళ్ళీ జాబ్స్ అయితే చేసుకోవాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. ఓకే ఎనీవేస్ గైస్, మరి మీకు లెసన్స్ అయితే ఎలా చేయాలో చూపించాను కదా లైసెన్స్. సో ఇది అన్లాక్ మరి చూడాలి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లైసెన్స్ ఏ వచ్చేసరికి మనకి 150 ఎక్స్పీ నుంచి మినిమం స్టార్ట్ అన్నమాట. ఓకే 10,000 ఎక్స్పీ వరకు ఇందులోనే ఉంటాం మనం, ఇదే లైసెన్స్లో ఉంటాం. అర్థమైందా గైస్? మనకి లైసెన్స్ బి అన్లాక్ అవ్వాలంటే మా లెసన్స్ అయితే చేస్తాం, బి కూడా అన్లాక్ అవ్వాలంటే మనకి ఇది చూసారా 10,000 ఎక్స్పీ ఉండాలి మినిమం. అంటే మనకి ఇంకా 10,000 రావాలంటే మనం ఇంకా గేమ్స్ అది ఆడాలన్నమాట. ఓకేనా? సో మీరు ఏదైనా ఇక్కడ వెళ్ళి ఒక జాబ్ అయితే తీసుకోండి. ఓకేనా? ఒక జాబ్ అయితే తీసుకున్నారనుకోండి, ఇందులోకి వెళ్ళి మీకు సంబంధించింది ఏదో ఒక జాబ్ అయితే తీసుకోండి ఎక్స్పీ. ఓ ఇది ఆడితే చూసారా మనకి 12,000 ఎక్స్పీ అంట, అంటే మనకి ఈజీగా రెండోది కూడా ఓపెన్ అయిపోద్ది. సో ఓకే బాగుంది, ఒకటి చాలా ఎక్కువ వస్తున్నాయి 46,000, ఇది 10,000, బాగుంది గైస్ అయితే. సో ఏదో ఒక జాబ్ తీసుకొని ప్లే చేద్దాం. ఎనీవేస్ మరి వీడియో ఎలా అనిపించింది? సో మీకు ఇంకా డౌట్స్ చూసారా మనం ఆడడం వల్ల తెలిసింది ఇందులో చిన్న చాలా ఉన్నాయి. మనం ఇంకా ఇంకా అయితే అప్డేట్స్ అయితే మీకోసం వీడియోస్ అయితే పార్ట్స్ అడిగారు కదా మన వాళ్ళు, నెక్స్ట్ పార్ట్ కూడా ఇంకా రిలీజ్ చేస్తాను. ఓకేనా? మరి ఎలా ఉంది గేమ్ అయితే కామెంట్ చేయండి, కానీ మంచి ఎక్స్పీరియన్స్ గైస్. మొబైల్లో మనం ఎప్పుడు ఆడలేనటువంటి ఫీచర్స్ అన్నమాట దీంట్లో, చాలా బాగున్నాయి. ఇంకా ముందు ముందు మంచి మంచి చూస్తుంటారు. మరి బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ గైస్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్, సీ యూ, టేక్ కేర్ గైస్. థ్యాంక్స్ సో మచ్, బాయ్ గైస్. మరి మర్చిపోద్దు లైక్ కొట్టండి, బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే చాలామంది నేను మన లైవ్ స్ట్రీమ్కి వచ్చినప్పుడు అన్న ఇదే గేము అదే గేమ్ అని చాలామంది అడుగుతున్నారు. మన పాత్రలు మనల్ని ఎప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ అన్ని గేమ్స్ తెలిసిపోతున్నాయి మంచి మంచి అన్ని, కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు మట్టుగా అదే గేమ్ ఇదే గేమ్ అడుగుతున్నారు. అందుకే గైస్ మీరు ప్రతి వీడియో కూడా చెక్ చేయండి, అన్నీ కూడా బ్యూటిఫుల్ వీడియోస్, నెక్స్ట్ లెవెల్ అంతే. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్, థ్యాంక్స్ సో మచ్.